ఫైన్ ఆర్ట్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు వేతనం జీవితం బాగున్నా ఎక్కడో తెలియని అసంతృప్తి కరోనా కారణంగా దొరికిన స్వల్ప విరామం అతని జీవితంలో మార్పును తీసుకువచ్చింది వ్యవసాయంపై మక్కువను పెంచింది మనం ఏం తింటున్నాము ఏం పండిస్తున్నాము అన్న ప్రశ్నలు మదిలో మెదలడంతో ఆరోగ్యకరమైన పంటల సాగుపై అతని దృష్టి పడింది మిగతా రైతులకు భిన్నంగా పోషకాలతో కూడిన ఔషధ విలువలు కలిగిన ధాన్యం పండించాలన్న నిర్ణయానికి వచ్చాడు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువ రైతు తన సొంత క్షేత్రంలో ప్రయోగాత్మకంగా సేంద్రియ పద్ధతులను అనుసరించి దేశీయ వంగడాలతో పాటు ఆరోగ్య విలువలు కలిగిన వరి రకాలను సాగు చేయటమే కాక అధిక దిగుబడులను సాధించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు